ఢిల్లీ వెళితే ఇంత రాద్ధాంతమా? తెలుగు మీడియా ఎటు పోతుందనే ప్రశ్న అటు పాత్రికేయ రంగంలో ఉన్న వారి నుంచి రాజకీయ నేతలు ప్రజల వరకు చర్చ సాగుతోంది. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ను వైసీపీ టీడీపీ మీడియాలలో చూసిన వారు అవాక్కయ్యే వార్తలు తీవ్ర గందరగోళానికి తెరతీసేలా ఉన్నాయి. ఏపీలో కొన్ని ఛానల్స్పై అనధికార బ్యాన్ను ప్రభుత్వం కొనసాగించడానికి వారు చేసే ప్రచారమే కారణమని ఈ వార్తలు గమనిస్తే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా మారింది. అసలు ఏం జరుగుతోంది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అనే అంశాల్లో ఒక ఛానల్కి మరో ఛానల్కి పొంతనే లేకపోవడం చూస్తే మీడియా జెండాలు అజెండాలు సామాన్యులకు సైతం అర్థమయ్యేలా కనిపిస్తున్నాయి. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్ష నేతగా ఉన్నంతకాలం ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా కేసుల మాఫీ కోసమంటూ ఎల్లో మీడియా గట్టిగా అరిచి గోల పెట్టేది. నాడు కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ ఉండగా దాని పార్ట్నర్గా ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ఉండగా ఇదే తంతు సాగేది. అయితే మొన్నటి ఎన్నికల్లో ప్రజలు జగన్ కేసుల అంశాన్ని పట్టించుకున్నదే లేదు. 2014లో కూడా ప్రజలు వైసీపీ అధినేతపై టీడీపీ సాగించిన ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లే ఆయన అధికారానికి దగ్గరగా వచ్చి ఓటమి చెందారు. తిరిగి 2019 ఎన్నికల ముందు టీడీపీ తన మీడియా ద్వారా ఇదే ప్రచారం హోరెత్తించిన అఖండ మెజారిటీతో జగన్ అధికారంలోకి వచ్చేశారు. అయినా కానీ టీడీపీలో ఆ పార్టీని భుజాన మోసే ఒక వర్గం మీడియాలో ఎలాంటి మార్పు లేదు. అదే ధోరణి కొనసాగించడమే చర్చనీయాంశమైంది. తాజాగా జగన్ ఢిల్లీ టూర్ మొదలైనప్పటి నుంచి టీడీపీ మద్దతు మీడియా ముఖ్యమంత్రిని రొటీన్గానే టార్గెట్ చేసింది. అమిత్ షా అపాయింట్మెంట్ రద్దు అయిందని, తిరిగి తరువాత రోజు కలిశాక కేవలం అమిత్ షాకు పుట్టినరోజు శుభాకాంక్షల వరకే సాగిందంటూ దుమ్మెత్తిపోసింది. హోంమంత్రి అపాయింట్మెంట్ తేడా కొట్టడంతో ఇతర మంత్రులతో జగన్ భేటీలు కూడా క్యాన్సిల్ అయ్యాయని, దీనిపై విజయసాయి పైన ఏపీ వ్యవహారాలు చూసే ప్రవీణ్ ప్రకాష్ పైన ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారంటూ కొన్ని ఛానల్స్ బ్రేకింగ్లు కొట్టడం గమనార్హం. ముఖ్యమంత్రి జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నడుమ 45 నిమిషాల పాటు భేటీ సాగిందని వైసీపీ అధికారికంగా ప్రకటించింది. టీడీపీ మీడియా చేస్తున్న ప్రచారం నేపథ్యంలో వైసీపీ చివరికి ఈ తరహా ప్రకటన జారీ చేసినట్లు తెలుస్తోంది. జగన్ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను ప్రస్తావించారని, ఇద్దరి నడుమ పార్టీలకు అతీతంగా చర్చ నడిచినట్లు వైసీపీ వెల్లడిస్తోంది. పోలవరం రివర్స్ టెండరింగ్లో 100 కోట్ల రూపాయలు మిగిల్చినందుకు షా ముఖ్యమంత్రిని అభినందించారని తెలిపింది. పోలవరం అమరావతి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వవలసిన అవసరాలను జగన్ షాకు వివరించారని వైసీపీ పేర్కొంది. తెలుగు మీడియాలో ఒక సమాచారం, అందులోనూ ముఖ్యమంత్రి స్థాయిలో జరిగే పర్యటనపై కూడా ఒకేలా సమాచారం ఉండడం లేదు. తమ అభిమాన పార్టీకి అనుకూలంగా ఎవరికి వారు బాకాలు ఊదేస్తున్నారు. దాంతో ప్రజలకు ఖచ్చితమైన సమాచారం వెళ్లడం లేదు. విపక్ష మీడియా అవలంబిస్తున్న ధోరణి తీవ్ర గందరగోళానికి తెరతీస్తోంది. ఏది నిజం, ఏది అబద్ధం అన్నది ప్రతి అంశంలోనూ జనం చర్చించుకుంటున్నారు. అంటే మీడియా విశ్వసనీయత ఏ స్థాయిలో ఉందన్నది తేలిపోతోంది. ఇక సోషల్ మీడియాలో సైతం అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేక సెల్లను ఏర్పాటు చేసుకోవడంతో అక్కడ కూడా కంపు కొనసాగుతోంది. ఈ ధోరణి ఎప్పటి వరకు కొనసాగుతుందో చూడాలి.